సమావేశం తీర్మార్ మల్లన సుదర్శన్ గౌళ్ళను తెలంగాణ సమాజంలో ప్రశ్నించే గొంతుకులను ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళను రాజ్యం వేటాడి వేటాడి ఇది ఒక హంటర్ లాగా వేటాడి వేటాడి వాళ్ళని ఒక భయానక పరిస్థితులు చేసి వాళ్ళ గొంతుల్ని నొక్కిపట్టి కాలరాస్తి ప్రశ్నించే హక్కును లేక జీవించే హక్కును కాలరాస్తున్న ఈ సమాజాన్ని ఒక ప్రశ్నించడానికి బయలుదేరుతున్నటువంటి ఈ సమాజ మార్పు కోసం పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన గాని రఘు గాని సుదర్శన్ గౌడ్ అని మన మిత్రుడు మా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ అయినటువంటి సుదర్శన్ గౌడ్లను ఈరోజు కేసీఆర్ బందీకాను నుంచి విడిపించడానికి ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన మిత్రుడు సురేష్ యాదవ్, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి మల్లన్న గారి భార్య మరి తల్లి గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఆద్యం పోసినటువంటి భాష మేధగిరన్న, మరి నిత్యం సోషల్ మీడియాలో ఉంటున్నటువంటి అన్నగారు గాని, ఇంకా ఉన్నటువంటి మన అన్న, ఇంకా అనేక మంది ఇక్కడ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో ప్రజా సంఘాలు అందరం కూడా ఒకటై తెలంగాణ ఉద్యమానికి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం అనేది ఒక తెలంగాణ ఉద్యమం యూనివర్సిటీ అయినా కూడా తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు 100 మంది కూర్చున్నా కూడా ఈ 100 మంది తెలంగాణ సమాజం చూస్తుంది. యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరుగుతున్నా, ఒక పోరాటం జరుగుతున్నా, ఒక ధర్నా జరుగుతున్నా, తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఇది ఒక గుండెకాయ. ఇక్కడ ఒక మనం ఆందోళన చేసినట్టు ప్రజలందరూ చూస్తున్నారు. యూనివర్సిటీలో ఒక ఆందోళన జరుగుతుంది దేనికంటే సమాజంలో మన బాధ్యత ఇది, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇక్కడ ఏది జరిగినా యూనివర్సిటీలో కేవలం విద్యార్థులు ఉద్యోగాల కోసమే కాదు, ఇది తెలంగాణ సమాజానికి దేశానికి ఒక యంత్రాంగం. ఇక్కడ అన్ని రంగాల మనుషులు తయారవుతారు. ఇక్కడ తెలంగాణ సమాజానికి ఇక్కడ కావాలి, దేశానికి కావాల్సినటువంటి యంత్రాంగాలు ఇక్కడ సమాజంలో కావాల్సిన డాక్టర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ రకాల యంత్రాలు ఇక్కడ తయారైతాయి. కాబట్టి ఈ యంత్రాగారంలో ఈ మనకు మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ సమాజంలో కేసీఆర్ ఎప్పుడు అనేవాడు, తెలంగాణ వస్తే నేను కాపలా కుక్కని కాపలా కుక్కనని. ఇవాళ అర్థమైంది కేసీఆర్ కాపల కుక్క కాదు, ఇవాళ వేటాడే ఒక తొడేలని ఈ రోజు అర్థమైంది. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, కేసీఆర్ చెప్పిన అన్ని రివర్స్ లో చెప్పాడు. మనం అప్పుడు వినలేదు, అరే వీడు దళిత సీఎం అంటున్నాడని మనం వినలేదు. వీడు కాపల కుక్క అంటే అందరు జనాలందరూ సంబరపడ్డరు. నిజంగా కేసీఆర్ పక్కన కూర్చొని దళితుల్ని అంటే కేసీఆర్ మొత్తం రివర్స్ లో మైండ్ గేమ్ ఆడాడు. అది మనందరికి పాశ వేదగిరి సార్ తెలుసు. అది 2003లో తెలంగాణ ఐక్య వేదికలో ఓ మీటింగ్ పెడితే లక్ష మంది సారథ్యంలో ఆయన సారథ్యం వేశాడు. మేము 2003లో మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడే జూబ్లీలు చూపారు సార్ ఇంట్లో కూర్చొని పోస్టర్లు అంటిస్తే, ఆ జూబ్లీలు చూస్తే సినిమా యాక్టర్ ఇల్లు చూస్తుంటే మాకు పరిశీలన అండి. అంటే అంత పెద్ద ఇది సార్తో కలిసి 2 సార్లు కేసీఆర్ దగ్గర పోయినప్పుడు కూడా కేసీఆర్ యాదన్నా యాదన్నా అని అన్నదిన దాకా మొదలుపెట్టి మేము చిన్నప్పటి నుంచి సార్తో చూస్తున్నాం. పాశం ఎదిగిరాలంటే ఒక తెలంగాణ కావాల్సిన ఆయన ఏ రంగం చూసినా ఇట్లా తెలంగాణలో ఇట్లా అవలీలగా చెప్పేస్తుంటాడు. అలాంటి వాళ్ళు కూడా కేసీఆర్ మనసు మొదటి నుంచి వీడు దోపిడిదారులు ఆయన దొంగ అని ఫస్ట్ పసిగట్టి నిండే పాశం ఎదిగిరాలంటే ఎందుకు పోలేదు నేను. ఆయన పోతే అంత ఎంతో పెద్ద పెద్ద పదవులు ఇచ్చేవాడు. ఒక దొంగ చేతిలో మనం నలిగిపోకూడదు, నాలాంటి వాడు ప్రశ్నించే గొంతుకులో ఉండాలని ఒక న్యూటల్ ఉండిపోయాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో ఒక పోలీసులు చేయలేని, ఒక చట్టాలు చేయలేని పనిని ఒక తీన్మార్ మల్లన్న తన క్యూ ఛానల్ ద్వారా అనేకమైన ఇష్యూల్లో ఇక్కడ చట్టం ద్వారా పోలీసుల ద్వారా లేకపోతే ఈ పాలకుల ద్వారా లభించిన న్యాయం నాకు ఒక క్యూ న్యూస్ లో దొరుకుతుందని ఆశపడి రోజు సర్దిగట్టుకుని వచ్చే ప్రజలు కూడా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే రోజు 8 గంటలకు న్యూస్ ఓపెన్ చేస్తే మా మహబూబ్నగర్ జిల్లా నల్గొండ అక్కడ ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాల నుంచి, తండాల నుంచి, లేకపోతే గోడూరు నుంచి, ఇంకెక్కడ బస్సు సౌకర్యం లేని వాళ్ళు కూడా నా ఛానల్ దగ్గర పోతే నీకు ఎక్కడో న్యాయం జరుగుతుంది, నా ఇల్లు కబ్జా చేసినట్టు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తా ఉన్నాను, నాకు ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టినట్టు ఫోన్ చేస్తా ఉన్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడో చోట ఒక ప్రజలకు ఆసటగా బాసటగా నిత్యం నిలుపుతున్నటువంటి మల్లన్నను నిర్బంధించి నగరం నడిబోడున నిత్యం సీసీ కెమెరాలు, పోలీసులు నిత్యం ఒక రద్దీ ప్రాంతాలలో నివసించబడే ప్రాంతాలలో కూడా తీన్మార్ మల్లన్ను కళ్ళు కప్పి తీసుకపోతే కూడా ఈ సమాజం మాట్లాడకపోతే చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే అర్ధరాత్రి ఎక్కడో చోట కళ్ళు కప్పిపోతే ఇంకొక చోట కాదు, నిత్యం ఒక రద్దీ ప్రాంతాలలో తిరిగి పూతవేటి దూరంలో నగరం నడిపోటులో తీసుకపోతే ఈ ప్రభుత్వం
పోలీసులు లేకపోతే చట్టం మాట్లాడకపోతే ఎంత సిగ్గుచేటండి. ఇవాళ తీన్మార్ మల్లన్నకు రావచ్చు, ఈ రోజు ఇంకొకరు కావచ్చు. సమాజంలో కేవలం తీన్మార్ మల్లన్నకు కేసీఆర్ కుటుంబానికి ఏం తగాదా? కేసీఆర్ దోపిడీని ప్రశ్నించినందుకే కదా ఈ రోజు తీన్మార్ మల్లన్నని ఎత్తుకుపోయి కొట్టేది. కేసీఆర్ కు నువ్వు కూడా కేసీఆర్ దోపిడీని సమర్థిస్తే మల్లన్నకు కూడా రాజభోగాలుండే. మల్లన్న కేసీఆర్ తీరుని కేసీఆర్ దందాలను చందాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కదా ఈ రోజు ఇన్ని ఇబ్బందులు ఇన్ని తిప్పలు. కాబట్టి ప్రజలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికే ఉందన్నటువంటి ప్రజాస్వామికవాదులారా, పౌర సంఘాలారా, మీరందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మాట్లాడరండి సమాజంలో? ఒక మల్లన్న లాంటి వాళ్ళని తీసుకుపోయి మీరు ఎత్తుకుపోయి కొడితే కూడా ఒక సామాన్యుడు, ఏ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, కనీసం మినిమం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవును తప్పు చేసిండు, స్టేషన్ లో పెట్టు, తప్పు చేస్తే కోర్టు ఒక పైపు. ఇవాళ ఒక నక్సలైట్ తీసుకుపోతే ఎన్కౌంటర్ చేయొద్దని మనం మాట్లాడతాం. ఒక దొంగను పట్టకపోతే కూడా దొంగను ఎన్కౌంటర్. ఒక ప్రియాంక రెడ్డి లో ఒక అత్యాచారం చేసినామని ఎన్కౌంటర్ చేస్తే కూడా ప్రజలు మాట్లాడారు, అరే జైలు ఎందుకు ఎన్కౌంటర్ చేశారని కూడా నిరసన తెలియజేస్తారు. ఒక నిత్యం ప్రజలలో ఉండి మాట్లాడేవాడిని, ఒక నిత్యం ప్రజా గొంతుగా మాట్లాడేవాడిని, నిత్యం ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడేవాడిని తీసుకపోతే కూడా మనం మాట్లాడకపోతే ఇక దీనికంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. మన మౌనవ్యాలు పాలకులకు ఆయుధం అయిపోయింది. ప్రజల మనం ప్రజలందరూ, విద్యార్థులు, నిరుద్యోగులు, వీళ్ళందరూ మౌనం ఉండడం వల్ల ప్రభుత్వానికి ఒక మౌనం అయిపోయింది. కాబట్టి మనందరి బాధ్యత ఇది. కేవలం ఒక యూనివర్సిటీలనే ఒక సదస్సు పెట్టుకుని మనం మాట్లాడితే దీనికి పరిష్కారం కాదు. అన్ని జిల్లాలలో అన్ని ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు మాట్లాడాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం రోజు రోజుకు ఇంకా తెచ్చిపీరిపోతా ఉంది, అద్దు లేకుండా పోతా ఉంది. చట్టాలు, పోలీసులు అంటే వాళ్ళకు ఒక ఇంటిలో కట్టేసినటువంటి కాపల కుక్కలైపోయాయి. చట్టాలు ధనవంతుల చుట్టాలన్నట్లాగా అసలు మాట్లాడితే ధనవంతులకు ఒక రకంగా తీర్పులు వస్తాయి, పేదవాళ్ళకు ఒక రకంగా తీర్పులు వస్తాయా? ఒక మనిషి పేదవాడికైనా ధనవంతుడికైనా చట్టాలు చట్టాలే కదా. ఎందుకు ఈ మౌనంగా ఉంటున్నాయి చట్టాలు కానీ పోలీసులు కానీ? చట్టం తానంతట తాను చేసుకుంటూ పోయే పోలీసులు కూడా ఎందుకు దర్యాప్తు ఎందుకు చేసిన తప్పేందుకు మాట్లాడరు? కేసీఆర్ రోజు అడ్డగోలుగా మాట్లాడతారు కదా, మరి ప్రతిపక్షాలు అందరూ కేటీఆర్, కేసీఆర్ మాట్లాడతారు కదా, మరి వాళ్ళకు కూడా ఎందుకు ఈ శిక్షలు ఉండవంటున్నారు? వాళ్ళకు కూడా ఉండాలి కదా ఈ శిక్షలు. చాలా సిగ్గుపడతా ఉన్నాం. అసలు ఈ తెలంగాణ కేవలం దాచి దాచి ఈ దొంగల పాలు చేసినట్లాగా అయిపోయింది. దాచి దాచి దయాల పాలు చేసినట్లాగా అయిపోయి దొంగల కోసమైనా గింత మంది 1200 మంది 60 ఏళ్ళ నుంచి ఈ ఇద్దరు నలుగురు కోసం ఈ దొంగల కోసమో మనం పోరాటం చేసింది. మన శ్రమంతా వృధా అయిపోయింది కదా. అసలు తెలంగాణ ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా లేని ఇలా దోపిడీ చేస్తాం. ఇలా నయం ఇలా కేసీఆర్ కూడా ఒకటి అనుకుంటున్నాడు అనవసరంగా నేను నయం చంపినా. అసలు నయం బతికే ఉంటే ఇలాంటి వాళ్ళ పనందరూ నయం చేసేవాడు కదా అనే తాట కూడా వస్తుంది అనిపిస్తుంది. అనిపిస్తుంది ఇప్పుడు అనవసరంగా. అరే అమ్మా అంతక మూటాలందరూ గత ప్రభుత్వాలని చేసినాక నేను కూడా ఒకటి తయారు చేసుకుంటే అయిపోయింది కదా నాకు ఈ తిప్పలు ఊరికే ప్రతిదీ పోలీసులతో చేయాల్సి వస్తుందనే ఒక క్రూరమైన మెంటాలతో కూడా ఆలోచిస్తున్నప్పుడు ప్రజలారా, విద్యార్థులారా, మనందరి బాధ్యత ఉంది. ఇవాళ వాళ్ళ తల్లి కాని వాళ్ళ భార్య కాని నోరు లేని ఒక పాపం తీసుకొని ఆమె ఎక్కని కొండలేదు, ఎక్కని గడపలేదు, న్యాయం చేయాలి న్యాయం చేయాలని అరుస్తుంటే మనందరికీ కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. మన ఆడబిడ్డలాగా మనం భావించాలి, మన సోదరుడిలాగా మనం భావించాలి. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మల్లన్నకు తెలంగాణ సమాజం అంతా కూడా పబ్బం కట్టాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా అండగా ఉండి ఆ కేసీఆర్ బందికాల నుంచి, కేసీఆర్ గడిల నుంచి మన మల్లన్నని, మన సుదర్శన్ని విలిపించుకొని ప్రజలందరూ కూడా మీ వెనకాల ఉన్నామని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలారా, విద్యార్థులారా, మీరు మౌనం వద్దు. మీరు ఇంట్లో కూర్చొని లేకపోతే మీ వార్డులలో మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒక నిరసన తెలియజేయండి. మల్లన్న కోసం మద్దతుగా రండి. ప్రజలారా, మన మౌనం ఇవాళ మల్లన్నకు వచ్చింది, రేపు ఇంకోటికి వస్తుంది. ఈ దోపిడీదారులు 1000 పడగల నాగలాగా బుసపడతా ఉన్నారు. రేపు అందరు పని చేస్తారు, ప్రశ్నించే వాళ్ళు అందరు పని చేస్తారు. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ యొక్క వేటగాన్ని మనం బంధించకపోతే, కేసీఆర్ వేటగాన్ని వేట రూపంలో ఉన్నటువంటి తొడేళ్లు మనం తరిమి కొట్టకపోతే మన అందరి మీదకి వస్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, సురేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సమాజం, యూనివర్సిటీలు అందరు కూడా మల్లన్న కుటుంబానికి అండగా ఉందాం, మల్లన్నని విడిపించుకుందాం, ప్రజా ఉద్యమ గొంతుకుని కాపాడుకుందామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై ఒకటి అట్లే ఒకటి స్లోగన్స్ ఇవ్వండి. కాపాడుకుందాం ప్రజల పక్షాన మాట్లాడే వారిని, కాపాడుకుందాం ప్రజా గొంతుకలను, కాపాడుకుందాం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి. జై తెలంగాణ.